भयानक लील क्रूराति क्रूरुडैन हिरण्यकशिपुनि संहारं मी भक्तुडैन प्रह्लादुनि संरक्षण जरिगिपोयिनदि तम अवतारपु लक्ष्यमु नेरवेरिनदि इक ई उग्ररूपं चालिंचि शांतिंचंडि स्वामी 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 नारायण अयो अम्मा अम्मा नारद एमी जरिगिनदी चावु तप्पी नडुमु सोट्टपोयिनदी अम्मा विषयमुलकु रम्मुकुमारा शांतिंचमनि चेप्पबोयितिनि आ स्वामी नन्नु अवलीलगा पट्टि आकाशमुलोकि विसरगा इदुगो इक्कड पडितिनि इंते संगतुलु चित्तगिंचवलयेनु इट्लु मी मानसपुत्रुडु नारदुडु नारायण इक लोकमुनकु दिक्कु लेकपोवनेमो पोनी आ దిక్కులేకపోమన సంహారప్రియ చెప్పబోవనది వినక మధ్యలో దూరి పెడర్థములు దీసించో ఎటుల నారద పోనీ మనమందరము వెళ్ళి ప్రార్థించిన స్వామి శాంతించునేమో ఆ అమరవైద్యులకు వైద్యశాలను మందు మాకులతో నింపుకమని చెప్పి అప్పుడు వెళ్ళుట మంచిది నారాయణ అయినా వైకుంఠమునికే వెళ్ళి ధైర్యలక్ష్మిని ప్రార్థించిన మార్గము సుగమం కాగలదేమో తప్పక కాగలదు పదండి పోదాం రండి సురవరులారా కలత పడకండి నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకోవాలని యోచిస్తూనే ఉన్నాను నా నాదుని శాంతింపజేసిన మార్గమేదు ఇప్పుడే నాకు గోచరించినది ఇక నేను నాదుని కడకు పోయి నాదునితోనే తిరిగి వస్తాను ఈ చల్లని మాట కోసమే తల్లడిల్లుచుంటివి తల్లి ఇక మాకు భయం లేదు మా హృదయములనే కుసుమములుగా చేసి నీ ధైర్య తేజంపై చల్లుచున్నాను పోయిరము చెప్పు औदंबर वृक्षम अमृत तुल्यमै मा स्वस्वरूपानि माकु कलिगिंचिनदि राबोये कालमुलो त्रिमूर्तलमु कलसि दत्तात्रेयुडुगा अवतरिंचिनप्पुडु ई औदंबर वृक्ष छायलोने आश्रमम निर्मिंचुकोनि भक्त जनाभीष्टमुलनु नेरवेर्चदमुगाक श्री गुरवे नमः।
గురువులారు ఈ పాలు పెరుగు నెయ్యి వెన్న అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా ప్రతిదినం ఆ ఊరి నుండి ఈ ఊరికి వచ్చి మాకు ఊరికినే ఇస్తున్నావే ఎందుకు ఇలా చేస్తున్నావు గురువులారు గాలి ఎందుకు ఇస్తంది నేల ఎందుకు పండుతంది మా ఓటోళ్ళ మీద తమరు ఎందుకు ఇంత దయ చూపిస్తున్నారు ఎందుకో ఏమో నాకేటి తెలుస్తది ఇయన్ని తమరికిచ్చేది కూడా అందుకే గురువులారు అయినా నాకెవరున్నారు గురువులారు తమరే దేవుడు తమరే సుట్టం తమరే పక్కం అందుకే ఇయన్ని తమరికి ఇస్తున్నాను అనుకోండి తెలివైన దానివే నా తెలివి తెల్లారినట్టే ఉంది గురువులారు పొట్టకొత్తే అత్తరముక్కు రాదు ఏదైనా వాగితే గీగితే అది తమరదయే కదా వస్తాను గురువులారు గురువుగారు ఇంతకు ఎవరండి ఆ దత్తాత్రేయుడు సన్యాసాన్ని తనే గుత్తకు తీసుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడు ఏమిటో అదేమయ్యా అర్థం కావటం లేదు ఆయన ఇంత యవ్వనంలో సన్యసించడం ఏమిటో పెళ్ళం రాసి రంపాన పెట్టిందో ఏమిటో అదేం కాదు పెళ్ళం అయితే రోజు ఉండే పాచింతకాయ పచ్చడిగా రోజుకో పచ్చడి రుచి చూడాలంటే సన్యాసి వేషమే సబబో ఏమిటో భేషో భేషు ఆ వేదనేమిటో ఆ రోదనేమిటో నిజం లింగశాస్త్రులు మొన్న అలా వెళ్తూ విన్నానులే కన్న పుటాల్లో సీసం పోసినట్టుంది ఆ వేద పాఠం మన బోటి వేద వేదాంగ పండిత వరేణ్యులు ఉన్నావా ఉన్నాగా మరి పిలుద్దాం తృణమో పణమో ఇవ్వడానికి ఏర్పాటు చేయిద్దాం అని ఇంగితం కూడా లేకపోతే ఎలాగయ్యా ఇవ్వడమేమిటి జంగం జంగం రాసుకుంటే రాలేదు బూడిదేగా భేషో భేషు అయినా వాడికి ఆ పాటి గర్వం పనికిరాదయ్యా నా ఓటి వాడు ఎదురు పడితే అని నవ్వుతూ పోతాడే తప్ప నమస్కారం కూడా పెట్టడేమిటో మీకేమిటయ్యా మీ అందరికీ గురువును నాకే పెట్టడం లేదే ఏందయ్యా పెట్టేది మాతలా భేషో భేషు ఏమిటే ఏం కూసం ఏందయ్యా అప్పుడు అలమించి చూస్తున్నా మీరు కూస్తా నేను కూసానంటారే ఇదిగో మా గురువులతో పెట్టుకో మాకండి గోపలు అదిరిపోతాయి విడ్డూరం గురువులోరు గురువులోరు అంటూ నీటి మీద ఎలా నడిచి వెళ్ళిపోతుందండి దీంతుంప తెగ గురు శబ్ద ప్రభావం భేషో భేషు మరి మా అందరికీ గురుదేవులు మీరే కదా మీరు ప్రయత్నం చేయొచ్చు కదా ప్రయత్నించడం దాకా ఎందుకయ్యా అతి సులభంగా నడిచి వెళ్ళగలం అయ్యా తమరికి వాదులాడ్డం తప్ప ఈదులాడ్డం చేత కాదు కదా ఎవరనుకున్నా నేను గురువుని నేను గురువుని నేను గురువుని నేను ఇదంతా దత్తాత్రేయుని క్షుద్ర మంత్ర తంత్ర ప్రభావం సందేహం లేదు ఇంకా నయం ప్రాణాలు పోలే ఇక ఉపేక్షించి లాభం లేదు ఆ దత్తాత్రేయుడేమిటో వాడి శక్తులేమిటో వేద సమస్యలతో వేధించి పరీక్షించి చించి గ్రామ బహిష్కారం చేసేదాకా పచ్చి మంచినీళ్లు కూడా తాగను ఆరు నెలలకు సరిపడ తాగేరుగా ఎట్లో పడి భేషో భేషు ఏం చెప్పమంటారు వేదంలో కొన్ని జటిలమైన సమస్యలు అడుగుతాం సమాధానం చెప్పకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తాం చెబితే మేమే నిష్క్రమిస్తాం మాట్లాడవే నీళ్లు నవ్వులుతావే మూటాముళ్ళే సర్దుకుందామని ఆలోచిస్తున్నాడేమో అంతేనా సరే రేపు కలుసుకుందాం ఏ రేపటి దాకా ఎందుకు రేపటిలోగా చతుర్వేదాలను వల్ల వేస్తారేమో మీరే చూస్తారుగా చూస్తాం వస్తాం చేయవలసింది చేస్తాం భేషో భేషు
చెప్పాలమ్మి గురుడోరు. ఈనాడు పండితులు నిన్ను కొన్ని వేద మర్మాలను ప్రశ్నిస్తారు, తగు సమాధానాలు చెప్పాలి. అదేంటి గురువులోరు, పొట్ట సింపితే అచ్చర ముక్క రాందాన్ని, యాదాలకి నేను సమాధానం చెప్పేదేంటి? మేము నాంగ తవరు తలుసుకుంటే మోగోడు మాట్లాడతాడు, కుంటోడు కొండలెక్కుతాడు, తవరు అనుకుంటే కాని పని ఏముంది గురువులోరు? ఆ నమ్మకం ఉందిగా. నాకున్నది ఆ నమ్మకం ఒక్కటే గురువులోరు. సంతోషం. గీతల్ని దాటుకుంటూ రావాలి. ఇప్పుడు చెప్పు, నీవెవరు? గొల్లవనితవా? ఆట వికతను. ఇప్పుడెవరివి? ఆదిమవాసిని. ఇప్పుడు చండాలిని. ఇప్పుడు కర్షక వనితను. ఇప్పుడు వైశ్యస్త్రీని. క్షత్రియ కాంతను. ఇప్పుడు బ్రాహ్మణ మహిళను. అనగా స్వామి, ఇక విద్యామదాంధులైన ఆ విప్రుల గర్వభంగము గావించగలవుగా? ఆజ్ఞను శిరసావహించడానికి ఈ విద్యాలక్ష్మి సిద్ధంగా ఉంది. వేషము భాష మారాలి సుమా. తమరు ఎట్టా చెప్తే అట్టా నడుచుకుంటా కదా గురువులోరు. పాలు ఎమ్మ పాలు, పెరుగో ఎమ్మ పెరుగో, పెరుగో ఎమ్మ పెరు. యాడికి సాములు బయలుదేరుతున్నారు. దరిద్రం దరిద్రం. యాడికి వెళ్తున్నారంటే అంత కోపగించుకుంటారేందయ్యా? ఆహా, యాడికి వెళ్తున్నారేంది? పత్తావా? వెళ్తుంటే ఎదురు పడ్డం సారక ఎక్కడికి అది కూస్తానే. ఇదిగో నేను ఎదురు పడితే చాలు, పనే పొద్దంటారు మా వాళ్ళంతా. అయ్యా, దాంతో మనకెందుకండి? అమ్మా నువ్వు వెళ్ళమ్మా. చూస్తా ఉంటే ఏదో కట్టపడేదానికే వెళ్తున్నట్టున్నారే. కాసిన పాలు తాగండి సాములు, బలం వస్తుంది. ఈశ్వరా, ఇక ఈ వేళ మన పని అయిపోయినట్టే. వా, అయిపోద్దులేండి పని. భేషో భేషు. పాలో పాలు. ఇంకా కళ్ళు తెరవడు. కళ్ళు తెరిపించేవారెప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారో ఏందో. ఓ, పండితులు సిద్ధముగా వచ్చారా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేనెప్పుడూ సిద్ధుణ్ణి. అడగండి, సమాధానాలు ఆమె చెప్తుంది. ఎవరు ఈ గొల్లపిల్ల? భేషో భేషు. ఏందయ్యో గొల్లపిల్లని తీసిపారేస్తావింది? ఆహా, అసలు గొల్ల కాంది ఎవరు అంట? యాదవ కులంలో జన్మించిన ఆ నారాయణుడు గొల్లవాడు. అతనికి జన్మించిన
బ్రహ్మ గొల్లవాడు. ఆ బ్రహ్మ సృష్టించిన అష్టాదశ బ్రహ్మలు గొల్లవారే, వారి సంతానమైన ఈ ప్రపంచమంతా గొల్లలే. ఆ మాటకొస్తే మీ తాతలు, మీ మనవలు, మీరందరూ గొల్లలే కాదంటారా? వితండ తర్కం చేసి విజయం సాధించేశారని విర్రవేగకు. ఇప్పుడు మేమడగబోయేది స్త్రీలు తాకడానికి కూడా వీలు లేని వేదంలోని జటిలమైన సమస్యలు. అడిగి చూడండి. యజ్ఞతంతుకు భౌతికమైన లౌకికమైన అర్థాలు గాక అంతరార్థాలు చెప్పాలి. చెప్పాలి 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 అంటున్నారు. ఏం చెప్పాలో చెప్పరే. యజ్ఞకర్త ఎవరు? ఆత్మ. శ్రద్ధ. భార్య. సమిత్తు. శరీరము. వక్షస్థలం. యజ్ఞవేదిక. బేషో బేషు. కేశములు. దర్భ. వేదం. శిఖ. హృదయం. యూపస్తంభం. సంకల్పం. ఆద్యం. అహంకారం. పశువు. తపస్సు. అగ్ని. శాంతం. యజ్ఞదక్షిణ. వాక్కు. ఋత్వికుడు. ప్రాణం. ఉద్గాత. నేత్రం. అధ్వర్యుడు. మనస్సు. బ్రహ్మ. శ్రోత. అగ్నులు. చాలా. అయమాత్మ బ్రహ్మ అంటే స్వప్రకాశము, నిత్యము, అపరోక్షము అయిన ఆత్మస్వరూపమే పరబ్రహ్మ. విప్రవరులారా, శ్రీ దత్తస్వామి సాక్షాత్ పరబ్రహ్మ. అన్నం ననింద్యాత్ అని వేదఘోష. అన్నస్వరూపుడైన ఆ పరబ్రహ్మను మీరు నిందించారు, పరిహసించారు, అగౌరవపరిచారు. వేదములు ఏ ఏ పనులు చేయకూడదని శాసిస్తున్నాయో ఆయా పనులను మీరు కంకణం కట్టుకుని మరీ చేస్తున్నారు. తల్లి, మా అజ్ఞానాన్ని మన్నించు. అమ్మా, నీవు సామాన్యురాలవు కావు. సాక్షాత్తు ఆ విద్యాలక్ష్మివిన అనగాదేవి. మన్నించు తల్లి. అమ్మా, మమ్మల్ని క్షమించు తల్లి. అమ్మా, ఆ స్వామి సాక్షాత్ నారాయణుడు. విద్యాలక్ష్మీ కటాక్ష ప్రక్షాళితులైన మీరు ఇక నుండి అఖిల ధర్మములకు మూలమైన వేద ప్రాశస్త్యాన్ని లోకానికి చాటండి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి.